GHMC అధికారులకు తిట్ల పురాణం వినిపించారు. కార్వాన్ MIM MLA కౌసర్ హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లో రోడ్డు మీద అక్రమంగా నిర్మించిన గోడలను తొలగిస్తున్న GHMC అధికారులను అడ్డుకున్నారు ఆయన. కూల్చివేతలు ఆపాలంటూ అధికారుల మీద గరమయ్యారు. కమిషనర్ ఆదేశాల ప్రకారమే కూలుస్తున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పినా ఆయన మాటల దాడి ఆపలేదు. పోలీసుల సాయంతో రోడ్డును కూల్చేందుకు యత్నించిన సిబ్బంది మీద బండి పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులకు తిట్ల పురాణం వినిపించారు. కార్వాన్ MIM MLA కౌసర్ హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లో రోడ్డు మీద అక్రమంగా నిర్మించిన గోడలను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులను అడ్డుకున్నారు ఆయన. కూల్చివేతలు ఆపాలంటూ అధికారుల మీద గరమయ్యారు. కమిషనర్ ఆదేశాల ప్రకారమే కూలుస్తున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పినా ఆయన మాటల దాడి ఆపలేదు. పోలీసుల సాయంతో రోడ్డును కూల్చేందుకు యత్నించిన సిబ్బంది మీద మండిపడ్డారు. టూ థౌజండ్ ట్వెల్వ్లో జీహెచ్ఎంసీ వాళ్ళు మాకు కన్స్ట్రక్షన్ అప్రూవల్ ఇచ్చారు. ప్రాపర్టీ కొన్నప్పుడు ఇదే రోడ్ యాక్సెస్ కొన్నాం, అప్రూవల్ కూడా ఇదే తీసుకున్నాం. ఆ ప్రాపర్టీకి ఇది తప్పితే వేరే యాక్సెస్ లేదు. బంజారా హిల్స్లో పక్కన ఒక రోడ్ ఉంది, అది జీహెచ్ఎంసీ వాళ్ళు లెటర్ ఇచ్చారు మాకు, అది పబ్లిక్ రోడ్ అని. సో జీహెచ్ఎంసీ మేము కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆ ప్రాపర్టీకి యాక్సెస్ కావాలని 2 మంత్స్ అగో. లాస్ట్ 30 ఇయర్స్ రికార్డ్స్ అన్ని చూసి జీహెచ్ఎంసీ వాళ్ళు బిల్డింగ్ కమిటీలో డిసిషన్ తీసుకున్నారు, అది పబ్లిక్ రోడ్ ప్రైవేట్ రోడ్ కాదని. సో దానికి అబ్స్ట్రక్షన్ వాల్ తీయమని. సో మార్నింగ్ జీహెచ్ఎంసీ టీం వచ్చి వాళ్ళంతా వాల్ తీశారు. తీసినప్పుడు మా టీం మెంబర్స్ అంతా ఉన్నారు ఇక్కడ. ఐ బిలీవ్ కార్వాన్ MLA ఒక ఆయన వచ్చారంట, కౌస్ గారు వచ్చి, ఆయన ఆయన ఫాలోవర్స్ అందరూ వచ్చారు. వచ్చి అక్కడ ఆబ్వియస్లీ కొంచెం ది ట్రై టు బి లిటిల్ రఫ్ విత్ మై టీమ్. మా పబ్లిక్ రోడ్స్ పబ్లిక్ వాడుకోవాలి, సార్ సింపుల్ సార్. మా ప్రాపర్టీకి ఇది ఒకటి యాక్సెస్ రోడ్డు, ఇది గవర్నమెంట్ రోడ్ అది, గవర్నమెంట్ రోడ్ వాడుకుందాం. దానికి వాల్ రిమూవ్ చేయమని రిక్వెస్ట్ చేసాం, గవర్నమెంట్ తీసుకెళ్తున్నాం అంతే. కూల్చేతల మీద ఇంకెన్ని వివరాలు సంపత్ని అడుగుదాం. సంపత్, కూల్చేతలు ఇంకా కొనసాగుతున్నాయా? MLA అడుకోవడం మీద అధికారులు ఏమంటారు సంపత్? బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న రోడ్ నెంబర్ 3 లో టీవీపీ చెప్పారా మనం మాట్లాడుతున్నాం. దాంట్లో అంటే 2010లో ల్యాండ్ కొన్నాడు, తర్వాత 2012లో దానికి సంబంధించిన పర్మిషన్ కూడా వచ్చింది. తర్వాత దానికి ఆయన కొన్న 300 గజాల పిట్ అయితే ల్యాండ్ ఉందో, రోడ్ నెంబర్ 3 లో ఉన్నటువంటి ల్యాండ్ కు వెళ్ళడానికి 30 ఫీట్ రోడ్ ఒకటి గవర్నమెంట్ రోడ్ మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన రోడ్డు 30 ఫీట్ రోడ్ దానికి ఉంది. కానీ ఆ రోడ్డు తన పరిధిలోకి రాదంటూ ఈ కొంతమంది MLA కౌసర్ సంబంధించిన మనుషులు అక్కడికి వచ్చి గొడవ పెట్టినట్టు తెలుస్తుంది. గతంలో కూడా వీళ్ళకు వాగ్వాదం జరిగినట్టుగా పోలీస్ స్టేషన్ లో పోలీసులు చెప్తున్న విషయాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఈ రోజు ఎందుకంటే జీహెచ్ఎంసీ అధికారులు గ్రౌండ్ మీదకి రావడం, అట్లాగే ఆ టైంలో గోడ కూల్చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నిస్తుండడం, దాన్ని అడ్డుకోవడానికి MLA కౌసర్ మనుషులు అడ్డుతగలడం, దాని తర్వాత ఆ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ పీవీపీ కొత్తూరు వరప్రసాద్ ఆ ల్యాండ్ యజమానికి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడికి వచ్చి గొడవ పెట్టుకోవడంతో కొంత గొడవ ముదిరిపోయింది. దీంతో మాబ్ ఎక్కువగా అయిపోయినారు, సింపుల్ గా చేరుకొని దాదాపు ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ కొట్టుకునేదాకా వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెల్లా చెల్లి చేశారు, అట్లాగే కేసు కూడా నమోదు చేశారు. దీంట్లో మెయిన్ ఇష్యూ వచ్చేసి ల్యాండ్ లోపలికి వెళ్లేందుకు ఆ రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు కామన్ గా గవర్నమెంట్ వేసిన రోడ్డే కాబట్టి ఆ రోడ్డును ఆ రోడ్ లో అబ్జెక్ట్ చేయడానికి లేదనేది ఈ పీవీపీ వాళ్ళు ఆ ల్యాండ్ సంబంధించిన ఓనర్ చెప్తున్నమాట. కానీ ఆ ల్యాండ్ కూడా తమ ప్లేస్ లోకి వస్తుందనేది ఆ మిగతా సంబంధించిన ల్యాండ్ ఓనర్ చెప్పారు. దానికి MLA కౌసర్ మద్దతుగా ఉంటూ దాన్ని గోడను ఏర్పాటు చేశారు. సో గోడను ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని తీయాలని 2-3 సార్లు ఈ పొట్లూరు వర్కర్స్ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సార్లు అడిగినా కానీ దాన్ని పట్టించుకోకపోవడంతో జీహెచ్ఎంసీ అఫీషియల్స్ జీహెచ్ఎంసీ కమిషనర్ కి దీన్ని అఫీషియల్ గా లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసర్స్ తో పాటు కొంతమంది సిబ్బంది డిమాలిష్ చేసేందుకు ఈరోజు అక్కడికి గ్రౌండ్ లోకి వచ్చారు. గ్రౌండ్ లోకి వచ్చి జేసీబీతో కూల్చేటటువంటి టైంలోనే ఆ గోడ కూల్చే టైంలోనే వాళ్ళకి మధ్యన
గొడవ జరిగింది. ప్రజెంట్ అయితే ఈ గోడ అక్రమంగా గోడ కట్టిందెవరు, అట్లాగే గోడ కట్టిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు గ్రౌండ్ లోకి వెళ్లి ప్రభుత్వ అధికారులు తమ విధులు నిర్వహిస్తున్న టైంలో వాళ్ళకి భంగం కలిగించారంటూ జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక ఫిర్యాదు చేశారు. దాంతో పాటుగా పొట్లూరు వరప్రసాద్ ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్ ఉన్నారో, ల్యాండ్ ఓనర్ కూడా ఒక కంప్లైంట్ చేశారు. గతంలోనే తనపైన బెదిరింపులకు దిగాడు, అట్లాగే ఈ అక్రమంగా గోడ కట్టడమే కాకుండా తమ సిబ్బంది పైన దాడికి యత్నించారంటూ వాళ్ళకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చారు. అట్లాగే కౌంటర్ కంప్లైంట్ వాళ్ళకున్న ఆర్గ్యుమెంట్స్, అట్లాగే వాళ్ళు ఆ ల్యాండ్ తమదే అంటూ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం మూడు ఫిర్యాదుల్ని పోలీసులు తీసుకున్నారు, కానీ అక్కడ ఏం జరిగిందనే విషయం పైన పోలీసులు క్లారిటీ తీసుకున్నారు. క్లియర్ కట్ గా అంటే మనసున్న సమాచారాన్ని బట్టి మాత్రం అక్కడ అక్రమంగానే గోడ కట్టి అటువైపు తన సైట్ లోకి వెళ్లకుండా అడ్డుగా గోడ కట్టి ఇబ్బంది పెట్టడం వల్లనే ఈ వివాదం తలెత్తినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ మొత్తం ఈ వెంచర్ దగ్గర ఏదైతే తన ప్లాట్ ఉందో ప్లాట్ దగ్గర మొత్తం కూడా పోలీసులు మోహరించారు. అట్లాగే అక్కడ గొడవ పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కౌసర్ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళతో పాటుగా ఒక ఇద్దరు సిబ్బంది పీవీపీకి సంబంధించినటువంటి వాళ్ళ సిబ్బందిని కూడా, మరో ఇద్దరు సిబ్బందిని కూడా పోలీసులు తీసుకెళ్లారు. విచారించిన తర్వాత ఇది జిహెచ్ఎంసీ కూడా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి కంప్లైంట్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు గొడవ వచ్చింది, అట్లాగే ఈ అక్రమ కట్టడం కట్టినందుకు వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెడతారా, లేదంటే ఈ సిబ్బంది పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు కావచ్చు దానిపైన కేసులు కడతారా, లేదంటే వాళ్ళంతా సూచన ఒకవేళ రాజీకి వెళ్లే అవకాశం ఉందా చూడాలి. థ్యాంక్ యూ సంపత్.